నమస్కారం ETV న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ నేతలపై పదునెక్కిన కేసీఆర్ విమర్శలు ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే చేష్టలుడిగి చూశారని ఆక్షేపణ చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఉత్తమ్ నిమ్స్ లో దొంగ దీక్ష చేశారని ఆక్షేపణ ఎన్నికల కోసం ప్రజలను వంచిస్తున్నారని మండిపాటు తెలంగాణ శాసనసభ రద్దు చేసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వివరాలు సమర్పించాలని ఆదేశాలు తీర్పు ఇచ్చే వరకు ఓటర్ జాబితా ప్రకటించరాదని వెల్లడి ఏపీలో పలు సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు కేంద్రం కుట్రలో భాగమేనని మంత్రుల ధ్వజం ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారని వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 10న డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 30న పరీక్ష 2019 జనవరి 3న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించినట్టు గంటా వెల్లడి కీలక వడ్డీ రేట్లను మార్చకుండానే ఆర్బీఐ సమీక్ష కుదేలైన స్టాక్ మార్కెట్లు మరో 792 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 6 నెలల కనిష్ట స్థాయికి సూచి కాంగో వైద్యుడు ముక్కువెగే ఇరాక్ మహిళ మురాద్లకు నోబెల్ శాంతి పురస్కారం లైంగిక హింస బాధితుల సంక్షేమానికి పాటుపడినందుకు గుర్తింపు తెలంగాణలో రైతు బంధు సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రైతు బంధు సహాయం పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు బంధు సాయాన్ని మొదటి విడతలో ఇచ్చిన రైతులకు మాత్రమే అందించాలని ఈసీ స్పష్టం చేసింది. సమైక్య పాలనలో పాలమూరును కరవు వలసల జిల్లాగా మారిస్తే కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం అప్పటి పాలకుల భజన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్టంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తున్నామన్న ఆయన కల్వకుర్తి పరిధిలో 40 రిజర్వాయర్లు నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లివ్వకపోతే మళ్లీ ఓట్లు అడగబోమని వనపర్తి సభలో స్పష్టం చేశారు. చంద్రబాబుపై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన కేసీఆర్ బతికున్నంతకాలం తెలుగుదేశంతో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా గత 60 ఏళ్లలో ఎలా ఉందో ఈ 4 ఏళ్లలో ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. నిన్న గద్వాల సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కానీ ఏం మాట్లాడినరండి? కేసీఆర్ బట్టే బాస్, కేసీఆర్ దోకే బాస్. ఒక పిసిసి అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారం? భాగవతంలో బుడ్డకాన్లు దింపినట్టు కత్తులు దింపినారు. కత్తులు దింపవలసిన కాడ దింపలే. రాజశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుడు ఇక్కడ మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అన్ని పెండింగ్ పెట్టి పోతిరెడ్డి పాడు పొక్క పెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ తవ్వుకపోతాడు. ఇదే చిన్నారెడ్డి కుక్కకు బొక్కేసినట్టు ఒక మంత్రి పదవి వేస్తే దానికోసం తోకలాగా ఊపి పోతిరెడ్డి పాడుతున్న తెలంగాణకు నష్టం లేదని చెప్పి సమైక్య పాలకుని సమర్థిస్తారు. రఘువీరారెడ్డి ఇంకో పక్క శ్రీశైలాన్ని కొట్టి అంత్రి నీవ కాలువ 300 కిలోమీటర్లు తవ్వుకపోతాం, మీ నీళ్ళని తీసుకుపోతాం చెప్పి కాలువ తవ్వితే నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది. డీకే అరుణ, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ చరిత్రతో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నీటి కరవు, శిథిలమైన చెరువులు, వలస బతుకులు వంటి సమస్యలతో సతమతమవుతున్న పాలమూరు జిల్లాను 90,000 కోట్లు ఖర్చు పెట్టి ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఆర్డీఎస్ రిస్టోరేషన్ కోసం తుమ్మిళ్ల ప్రాజెక్టు మంజూరు చేసుకున్నాం. గద్వాలలో గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేసుకున్నాం. త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం. ఆర్డీఎస్ లో 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కల్వకుర్తిలో కాలువ అయింది కానీ రిజర్వాయర్ లేవు. 40 రిజర్వాయర్లు కట్టే అక్కడే ఉన్నది. మళ్ళీ ఎలక్షన్ కాగానే ఆ 40 రిజర్వాయర్లు కూడా కడతామని చెప్పి నేను పాలమూరు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటాం. ఈ రోజు వనపర్తి సభలో నేను శపథం చేస్తా ఉన్నా, 14 సీట్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ని గెలిపించండి. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తేనే మళ్ళా పాలమూరులో ఓట్లు అడుగుతా లేకపోతే అడగాని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ దేశానికి పట్టిన చీడ పురుగని విమర్శించిన కేసీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడుతోందన్నారు. ఓటుకు నోటు కేసులో అనుచరుడితో డబ్బు పంపిన చంద్రబాబు ఏసీబీకి దొరకలేదా అని ప్రశ్నించారు. మోదీతో కలిసి తనను వేధిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైంది, నాకేం అవసరం రా భయ్, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు, ఎవడు వేధిస్తుండే? ఓటుకు నోడు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు వంపితివి ఒక బుడ్రఖాన్ గారు తెచ్చేవాడు దొరికే, అది అవద్దమా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? మరి నేను ఏవేధిస్తున్నారు బిడ్డ, నేను దోస్తి కలుతామని చెప్పిండు చంద్రబాబు నాయుడు నీతో పొత్త. చిచి బతికుండగా కూడా కలవం, నీ అడుగు వాడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది, ఐరన్ లెక్ నీది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? మేమేదో మా సంసారం మేము చేసుకుంటున్నాం, పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చింది అంటాడు. మా కూటమా గూటమా దా, నీ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం, ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అన్నదాతలకు రైతు బంధు, కులవృత్తుల్ని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తోంది తెరాస ప్రభుత్వం ఒక్కటేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముసుగుతో అన్ని వర్గాలను వంచిస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నిమ్స్ ఆసుపత్రిలో దొంగ దీక్ష చేశారంటూ ఆ వివరాలు బయటపెట్టిన ఉత్తమ్ యువతను రెచ్చగొట్టడం సహా అమరులైన వారి కుటుంబాలను ఆదుకోలేదని ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వం హైదరాబాద్లో చేసిందేమీ లేదన్న ఆయన, కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ గాంధీభవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ నల్గొండ సభల్లో కేసీఆర్ కాంగ్రెస్పై చేసిన విమర్శలను కొట్టిపారేసిన టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష అంతా బూటకమేనని అన్నారు. బరాబర్ కేసీఆర్ ధోకేబాజ్ హై, బట్టేబాజ్ హై. ఈ అబద్దాల కోరు ఈ మోసగాడు చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చినట, పూరా జూట్ హై. నిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్ ఇది. నిమ్స్ హాస్టల్లో ఈయన ఫాస్ట్ లో ఉన్నప్పుడు బయటకేమో నిరాహార దీక్ష అంటున్నాడు. ఆయన చేసింది కేవలం గడ్డం పెంచుకున్న ఒకటే. ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గివెన్ టు శ్రీ కె చంద్రశేఖర్ రావు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సపోర్టివ్ ఐవి ఫ్లూయిడ్స్ అలాంగ్ విత్ ఓరల్ వాటర్, ఇంజెక్షన్ మోనోసెవ్ 1 gram ట్వైస్ అ డే, టాబ్లెట్ నెబికా 2.5 mg ట్వైస్ అ డే, ఇంజెక్షన్ ఐవి పెంటాప్రోజోల్ 40 mg వన్స్ అ డే, టోటల్ ఇన్పుట్ 2300, టోటల్ అవుట్పుట్ 2200. అంటే ఆయన ఫాస్టింగ్ ఉన్న రోజులన్నీ అవసరం ఉన్న ఫ్లూయిడ్స్, అవసరం ఉన్న ఇంజెక్షన్స్, అవసరం ఉన్న న్యూట్రియంట్స్ ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారే ఉన్నాడు. ఇది ఆమరణ దీక్ష కానే కాదు, దొంగ దీక్ష. మణిపూర్ లో ఐరమ్ షర్మిల అనే మహిళ 12 ఏళ్ల పాటు ఇదే ఇంజెక్షన్ తీసుకుని బతికింది. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారని మండిపడిన ఉత్తమ్ మహాకూటమిపై కేసీఆర్ విమర్శలను తోసిపుచ్చారు. దీక్ష విరమించిన తర్వాత 400,000 మంది చచ్చిన తెలంగాణ పోరు ఆగదు. అంటే తెలంగాణ పిల్లలని ఆత్మహత్యల దిశగా ప్రేరేపించింది ఈయననే. ఆడ సిద్దిపేటలో హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటూ కానీ అంతకంటే ఏం చేయలేదు. ఆ ఉదంతంతో తెలంగాణ బిడ్డలు చాలా మంది జీవితాలు బలైపోయినాయి. కనీసం తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లల కుటుంబాలను కూడా ఇప్పటి వరకు ఆదుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తెలంగాణనే ఒక ముసుగు పెట్టుకుని ఈయన కొడుకు జనం మీద పడి దోచుకుని ఆ దోచుకున్న సొమ్ముతో ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం భాగంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. అసలు ఈయన మొహానికి మనం ఎవరితో గుర్తు పెట్టుకుంటే ఈయనకేంది? ముందస్తు పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసగిస్తున్నారన్న ఉత్తమ్ కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఈ ముందస్తు ఎన్నికలు అనేది ముస్లింలని మోసం చేయడానికే. ఇప్పుడు ముస్లింల ఓట్లు వేయించుకొని ఎంఐఎం తో స్నేహితం చేసి ఆయన ఏదో గెలుస్తా అనుకుంటున్నాడు. గెలిచినాక పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీతో నరేంద్ర మోదీతో ఒప్పందంతో ముందుకు పోవడానికే ముందస్తు ఎన్నికలు. ఆంధ్ర రాయలసీమ వాళ్ళ విషయంలో ఎంత అడ్డగోలుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుండో గుర్తు చేయాలి. స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాద్ సిటీకి కేసీఆర్ ఏం చేసింది లేదు. హైదరాబాద్ సిటీలో జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఎయిర్పోర్ట్ మనమే కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ మనమే కట్టినాం, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ మనమే కట్టినాం, కృష్ణానది నుంచి జలాలు మనమే తీసుకొచ్చినాం, గోదావరి నుంచి జలాలు మనమే తీసుకొచ్చినాం, మెట్రో లైన్ మనమే కట్టినాం. హైదరాబాద్ లో ఈ రోజున్న ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది. అది ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శల పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
నేనే వయసులో అయితే భారతదేశానికి చైనా పాకిస్తాన్ బార్డర్లలో యుద్ధ విమానాల పైలట్ గా MiG-21 MiG-23 విమానాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి సేవలు అందించాను. ఆ వయసులో ఈయన దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు దుబాయ్ ఏజెంట్ బ్రోకర్ గా పనిచేసిండు, ఎందరినో మోసం చేసిండు. ఆ వయసులో కూడా ఇట్లా మోసపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఎం సత్యనారాయణరావు ఇంకా మనతోనే ఉన్నారు. ఆయన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చంద్రశేఖరరావుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. నేను నా సతీమణి ఇద్దరు ఎమ్మెల్యేలం, మాకు పిల్లలు లేరు. ఈ తెలంగాణ ప్రజలే మా పిల్లలు అనుకున్నట్టుగా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నాం. అసలు నువ్వు నా గురించి మాట్లాడటం ఇది అవమానకరం. కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్న టీపీసీసీ చీఫ్, 2 నెలలు కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి, నేను ముందుంటా. ప్రాణాలు కూడా లెక్క చేయం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే. మనని మోసం చేసి తొక్కే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వీధి పోరాటానికి సిద్ధం కావాలి. పార్టీ టికెట్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామన్న ఉత్తమ్, ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టపడిన నేతలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ గురువైన చంద్రబాబును కించపరిచేలా మాట్లాడడం కేసీఆర్కే చెల్లిందని తెలుగుదేశం నేతలు ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయడం కేసీఆర్కు అలవేటేనని వ్యాఖ్యానించిన వారు, ఓటమి తప్పదనే భయం కేసీఆర్ ముఖంలోనే కనిపిస్తోందని అన్నారు. 4 ఏళ్లలో తెలంగాణలో కేసీఆర్ చేసిన ఒక మంచి పని చెప్పగలరా అని మంత్రి ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఇటువంటి నీచమైన భాష చీప్ ట్రిక్స్ ప్లే చేసే రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు అనుకుంటా బహుశా కేసీఆర్ లాగా. ఓటమి భయం అనేది స్పష్టంగా కనపడబట్టే ఆ విధంగా ప్రలాపనలు వస్తా ఉన్నాయి మనిషికి. నీ యొక్క మోసపూరిత విధానాలు అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము డబ్బులు ఇచ్చామని చెప్తా ఉన్నావు, నువ్వు చూసావా? ఆ రోజు నీకెంత ఇచ్చావు చెప్పు. నువ్వు 2009లో నువ్వు వెళ్తావు కదా మాతో, నువ్వేం పని చేసావు చెప్పు. తెలంగాణలో ఒకటి చెప్పు, ఇదిగో ఇది తెలంగాణకి నేను చేసిందని. తెలంగాణ సాధించుకున్నారు, అది సంతోషం. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు సాధించింది ఏమీ లేదు. నువ్వు చేసినవన్నీ దొంగ దీక్షలు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ సంస్థల కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు చేపట్టిన అధికారులు చెల్లించాల్సిన దానికంటే ఆదాయ పన్ను తక్కువ కట్టడం సహా చాలా సంస్థలు జీఎస్టీని ఎగవేస్తున్నాయనే ఆరోపణలపై తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇళ్లపై జరిగినట్టే ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పన్ను శాఖ దాడులు జరగొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించిన వేళ ఐటీ శాఖ అధికారులు ఇవాళ ఏపీలో పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. గుంటూరులో విఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో 3 ఆక్వా సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విఎస్ ఇంజనీరింగ్ సంస్థ రైల్వే పట్టాల కింద ఉపయోగించే కాంక్రీట్ స్లీపర్లు తయారు చేస్తుండగా తురకపాలెంలోని సంస్థ కార్యాలయంలో సోదాలు చేసిన అధికారులు కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం నేత బీద మస్తాన్రావుకు చెందిన బిఎంఆర్ ఆక్వాలో నిన్నే సోదాలు చేపట్టిన అధికారులు అందుకు అనుబంధంగా గుంటూరులోని 3 ఆక్వా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 2 సంస్థలు ఒకే కుటుంబానికి చెందినవి కాగా, విజయవాడలో హైదరాబాద్కు చెందిన సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ కార్యాలయం, సంస్థ ప్రతినిధుల నివాసాల్లో సోదాలు చేశారు. కృష్ణాజిల్లా జగ్గైపేటలో ఉన్న ప్రీకాస్టింగ్ ఇటుకల తయారీ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని శుభగృహ స్థిరాస్తి కంపెనీ సహా సీతమ్మధారలోని ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో తనిఖీలు చేశారు. భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు, జీఎస్టీ ఎగవేతకు సంబంధించి సమాచారంతో సోదాలు జరిగినట్లు తెలుస్తుండగా, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సమీప బంధువులకు చెందిన సదరన్ గ్రూప్ కంపెనీపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. జరుగుమిల్లి మండలం కె బిట్రగుంటలోని సదరన్ ఇన్ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లో సోదాలు చేశారు. ఈ ఉదయం నారాయణ విద్యాసంస్థల్లో కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసినట్టు ప్రచారం జరగ్గా, అలాంటిదేమీ లేదని ఆ సంస్థల వ్యవస్థాపకుడు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తోసిపుచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మా విద్యా సంస్థల మీద, అంటే నారాయణ విద్యా సంస్థ మీద జరగలేదు. ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా ఇదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా మరొక 6-7 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా రైట్ చేయడం అనేది పద్ధతి కాదు. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు సంస్థలపై 2వ రోజు దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు దగదర్తి మండలం దామవరం ఫ్యాక్టరీ, నెల్లూరులోని కార్యాలయం, చెన్నై ప్రాంతాల్లోని రొయ్యల ఫీడ్ సీడ్ ఫ్యాక్టరీల్లో సోదాలు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్న వేళ ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మంత్రులతో విస్తృతంగా చర్చించారు.
రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్న మంత్రులు ఇది మోదీ దాడేనని పేర్కొన్నారు. 19 బృందాలతో కూడిన 200 మంది సభ్యులు రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం దాడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. తర్వాత మంత్రివర్గ భేటీలోనూ తాజా పరిణామాలపై చర్చించారు. రాజకీయ కుట్రతో జరిగే ఐటీ దాడులకు పోలీసుల భద్రత నిరాకరించే అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ అంశంపై చంద్రబాబు న్యాయ సలహా కోరగా తప్పనిసరిగా భద్రత కల్పించాలన్న నిబంధన ఏదీ లేదని ఆ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. తప్పనిసరి నిబంధన లేకపోతే భద్రత ఉపసంహరిద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించగా తమిళనాడులో భద్రత నిరాకరిస్తే సీఆర్పీఎఫ్ బలగాలను దించారని మంత్రులు గుర్తు చేశారు. ఎవరొచ్చినా ధీటుగా ఎదుర్కొందామన్న చంద్రబాబు కేంద్రం చర్యల వల్ల పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విభజన హామీలు నెరవేర్చకపోగా ఈర్ష్యతో కేంద్రం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చక్కెర కర్మాగారాల పనితీరు బాగుంటేనే ప్రభుత్వ సాయం అందించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. విషజ్వరాల విషయంలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ప్లేట్లెట్లు ఎక్కించాలంటూ డబ్బు దండుకుంటున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 371 ఎంపీఈఓ పోస్టుల్ని కేబినెట్ ఆమోదించింది. సీఆర్డీఏ 10,000 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ 500 కోట్ల మేర రుణ సమీకరణకు గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీలో చర్చించకుండానే తెలంగాణ శాసనసభను ఎలా రద్దు చేశారని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓటర్ జాబితా సవరణకు 2018 జనవరి 1 కటాఫ్గా నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ నిరూప్రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ రద్దు తీరుపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి 2019 జనవరి 1 కటాఫ్గా పెట్టాలని, ఈసీ నిర్ణయం వల్ల సుమారు 20 లక్షల మంది ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అసెంబ్లీ రద్దు ప్రక్రియ కూడా రాజ్యాంగబద్ద జరగలేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేయాలన్న నిబంధనను కూడా పాటించలేదన్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి మండలి అసెంబ్లీని రద్దు చేసిందని, గవర్నర్ కూడా ఆగమేఘాలపై ఆమోదముద్ర వేశారని వివరించారు. అసెంబ్లీని మంత్రి మండలి ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రద్దు చేసిన ప్రక్రియపై ఈ నెల 8 వివరాలు సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ వివరాలను ఈ నెల 8 తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన ధర్మాసనం అప్పటి వరకు తుది జాబితా ప్రచురించవద్దని స్పష్టం చేసింది. శశిధర్రెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టగా భారీగా ఓట్లు తొలగించి హడావుడిగా సవరణ పూర్తి చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే ఓటర్ జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 34,09,000 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 32,28,000 దరఖాస్తుల్ని పరిష్కరించినట్లు ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. మిగతావి కూడా 1-2 రోజుల్లో పూర్తి చేసి ఈ నెల 8 జాబితా ప్రచురించనున్నట్టు వివరించారు. ఆ తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ గడువు ముగిసే వరకు జాబితా సవరణ కొనసాగుతుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అభ్యంతరాలను ఈసీకి సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. వాటిని స్వీకరించాలని ఈసీని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ కోసం ఈ నెల 10 షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 30 డీఎస్సీ పరీక్ష నిర్వహించి 2019 జనవరి 3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈసారి 9,270 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. విభజన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ చెప్పిన మాటలు అవాస్తవమని అన్నారు. ఈ మేరకు జాతీయ విద్యాసంస్థలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన గంటా విద్యాసంస్థల ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. పలు విద్యాసంస్థలు ప్రారంభించినప్పటికీ 4 నిధులు విడుదల చేయలేదని వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి ఇంతవరకు కేబినెట్ ఆమోదం పొందలేదన్న గంటా ఆంధ్రప్రదేశ్పై కేంద్రం చిన్నచూపు చూస్తోంది అనడానికి ఈ పరిస్థితులే నిదర్శనమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిల్వ జలాలపై మరోసారి అధ్యయనం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. పోలవరంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు వినిపించిన కేంద్రం నిల్వ జలాలపై గతంలో జరిగిన అధ్యయనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన గోపాలకృష్ణ కమిటీ 2011 అంగీకరించిందని గుర్తు చేసింది. తెలంగాణ ఒడిశా ప్రభుత్వాలు కోరినట్లుగా అధ్యయనం అవసరం లేదని స్పష్టం చేయగా నిల్వ జలాలపై విచారణ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ప్రాజెక్టు
స్టాప్ వర్క్ ఆర్డర్పై స్టేను ఎత్తివేయాలనే మధ్యంతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ప్రాజెక్టుకు సరైన పర్యావరణ అనుమతులు లేవని, తక్షణమే పనులు ఆపేలా చూడాలని ఒడిశా తరపు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం కోరారు. తర్వాత విచారణను సుప్రీం ధర్మాసనం నవంబర్15 వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అత్యాచార బాధితులకు అండగా నిలుస్తున్న కాంగో వైద్యుడు డెనిస్ ముక్వెగే యజిది ప్రచారకర్త నదియా మురద్లను 2018 నోబెల్ శాంతి బహుమతి వరించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా వీరిరువురు చేసిన కృషి అభినందనీయమని నోబెల్ కమిటీ కొనియాడింది. వృత్తిరీత్యా వైద్యుడైన రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన డెనిస్ ముక్వెగే యుద్ద సమయాల్లో అత్యాచార బాధితులకు వైద్యపరమైన సేవలను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. 25 ఇరాక్ దేశస్తురాలు నదియా మురాజ్ను 2014 ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసగా మార్చారు. వారి చెర నుంచి విడుదలైన తర్వాత యజిది యువతులు అనుభవిస్తున్న నరకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రపంచానికి తెలియజేశారు. యుద్ద సమయాల్లో మహిళలు వారి ప్రాథమిక హక్కులు రక్షణను గుర్తించి వారిని కాపాడుకున్నప్పుడే ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. భారత్ రష్యా మధ్య రక్షణ సహకారంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 37,000 కోట్ల రూపాయల వ్యయంతో భారత్కు అత్యంత కీలకమైన S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ విక్రయించేందుకు రష్యా భారత్తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 2 రోజుల భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుతో 4,000 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని భారత్ లక్ష్యం నిర్దేశించుకుంది. అంతరిక్షంలోకి మనిషిని పంపేందుకు భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టులో సహకారం సహా అణు ఇంధనం, రైల్వేలకు సంబంధించి 8 రకాల ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత విస్తరించగలవని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పుతిన్తో కలిసి సైన్స్ విద్యార్థులతో ముచ్చటించారు. ముడి చమురు ధరలు పెరగడం సహా రూపాయి పతనం కొనసాగిస్తున్న వేళ ఆర్బీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితులు దేశ వృద్ది రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అంచనాకు వచ్చిన ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ రెపో రేటును 6.5, రివర్స్ రెపో రేటు 6.25% వద్ద కొనసాగిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రాగలదన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్థంలో ద్రవ్యోల్బణం 3.9 నుంచి 4.5 మధ్య ఉండవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ది రేటు 7.4% ఉంటుందని చెప్పిన ఆయన మరుసటి ఏడాది 7.6% పెరుగుతుందని అంచనా వేశారు. కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ యథాతథ స్థితి కొనసాగించడం, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. గత 2 సెషన్లలో 1,357 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 792 పాయింట్లు నష్టపోవడం సహా 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఉదయం 30,098 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 35,119 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావం ఇక్కడొకడా కనిపించింది. సెన్సెక్స్ 34,202 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 34,377 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 283 పాయింట్లు తగ్గి 10,316 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.